లింగ మార్పిడి చాలా బాగా పెరిగిపోయింది అంటే ఆడవాళ్లు మగాళ్ళుగా మారిపోవటం మగాళ్ళు ఆడవాళ్లుగా మారిపోవటం ఇటీవలే లింగ మార్పిడి చేపించుకున్న లింగరాజ్ ఎలియాస్ ప్రేమ్ కుమార్ సినిమా హీరో అవ్వాలనుకుంటున్నాడు ఆ కథా కానుక్కుందాం హాయ్ పని హాయ్ లింగరాజా సారీ ప్రేమ్ కుమార్ హాయ్ ఏంట్రా మస్కిటో కాయల మాదిరిగా ఎన్ని వంకర తిరుగుతున్నావు సినిమా హీరో ఎందుకు ఏ నేను అమ్మని కాదు జెట్ స్టార్ ప్రేమ్ని ఏం మేము హీరో కాకూడదా మాతో ఎప్పుడు కామెడీలే చేయిస్తారా లింగ మార్పిడి చేయించుకునే వాళ్ళు ఏమైనా చేయవచ్చని రాజ్యాంగం ఉంది కదా ఇంత పెద్ద నిఖారసైన మగాడిని నేనే ఇంకా రాజ్యాంగం పూర్తిగా చదవలేదు నువ్వు ఆల్రెడీ చదివేశావా హౌ కెన్ ఇట్ పాసిబుల్ మొత్తం చదివే పోసాని ఇంకా చెప్పాలంటే లేటెస్ట్ గా మన మార్పులు చేసుకున్న వాళ్ళు స్టార్ యాంకర్స్ కూడా అవుతున్నారు ఆ విషయం కూడా తెలియదా నీకు టాలెంట్ ఉండబట్టే నేను కూడా యాంకర్ అది సరే నీకు హీరోనే ఎందుకు కావాలనిపించింది హీరో అంటే ఎందుకంటే నాకు మహేష్ బాబు లుక్ ఉంది ప్రభాస్ లాంటి జబ్బలు ఉన్నాయి మరి ఎన్టీఆర్ బన్నీ రాంచరణ్ డా వీటన్నిటికంటే ముఖ్యమైనది కూడా ఉంది నాకు ఏం జీవి ఆడవాళ్ళని మగాళ్ళని టీవీ స్విచ్ ఆఫ్ చేయమంటావేంటి తీసి ఏంటి పోసాని ఆత్మభిమానం లేదా నీకు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావా ఈ మధ్య అందరు హట్ అయిపోతున్నారు అందరు మనోభావాలు దెబ్బతింటున్నాయి ఆఖరికి ఈ యాభై పైసల బిళ్ళగాడు కూడా నన్ను అనేశాడు సారీ ప్రేమ ఫ్లో అనేశాను సారీ నా ఉద్దేశం అది కాదు నీలో ఏదో ఉందన్నావు అదేంటా అని డైలాగ్ డెలివరీ పోసా అని ఇది ఉంటే చాలు సినిమాలో హీరోగా సక్సెస్ అవ్వచ్చని నాకు తెలుసు ఒక డైలాగ్ వదలమంటావా అవునా ఏది వదులు మరీ లూజ్ గా వదలు మాకు డైలాగ్ లో డెప్ ఉండాలా ఇప్పుడు చూసుకో ఏ పోసా అని రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అటు ఇటు చూడు ఒక వైపే చూసావంటే యాక్సిడెంట్ ఆ తర్వాత నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు వామ్మో ఈ డైలాగ్ చూస్తుంటే నీకు నెక్స్ట్ డేనే ఉండట్లేదుగా ఈ డేట్ డైలాగ్ ఎవరు చెప్పు తల్లి పోసాని గారు మాకు కూడా కోచింగ్ సెంటర్ ఉంది అక్కడ మా లింగ మార్పిడి సంఘం అధ్యక్షుడు ఉన్నాడు మా అక్కులు సమాజంలో ఉన్న చిక్కుల గురించి ఆయనే చెప్తాడు ఎస్ మీకు చిక్కులు ఉన్నాయనేది చాలా వాస్తవం కానీ టాలెంట్ పెంచుకుంటే తప్పితే ఇండస్ట్రీ అక్కడ చూస్తే ఎవరు నువ్వేమో ఎలా నా టాలెంట్ నచ్చిందా నాకు మహేష్ బాబులా డైలాగ్ చెప్పడం వచ్చు అయితే చూడాల్సిందే మహేష్ బాబు నా ఫేవరెట్ హీరో చూపించు గెట్ రెడీ ఇప్పుడు మహేష్ బాబులా డైలాగ్ చెప్తాను చూడు ఇది చూసావంటే బిజినెస్ మ్యాన్ చూసినట్లు ఉంటుంది నేను మెల్లగా ఎలాగల బతకడానికి రాలేదు ఈ ముంబైని బాబు సిగ్గర్డ్ ఈ ముమ్మాయిని ఉచ్చ పాయింట్లకి వచ్చాను ఏ ముంబై సిహర్ కో పిస్ప్ కర్నే ఆయా హు వసనీ నచ్చిందా ఏ కొంప తీసి సులబ్ కాంప్లెక్స్ నడుపుతావో ఏంటి సరే పోయరా అమ్మా ఆ ఫీల్డే కరెక్ట్ నీకు దూజర్గా ఇప్పుడు బ్రేక్ తీసుకోవాల్సిందే లేదంటే ఎత్తడి ముకుల్లో മെത്തടി പൊക്കൂടി പനി ടേക്ക് എ ബ്രേക്ക്